టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. సామాన్యంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా అరుదుగా కొన్ని స్వయంగా వెలసినవి ఉంటాయి. అలాంటి స్వయంభూ దేవాలయాల్లో కాజీపేటలోని శ్వేతార్క గణపతి దేవాలయం ఒకటి. శ్వేతం అనగా తెలుపు, అర్కము అనగా జిల్లేడు, మూలము అనగా వేరు. ఈ గుడిలోని విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కలేదు. తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వెలసిన శ్వేతార్క గణపతి శిల్పి రూపొందించిన విగ్రహం కంటే స్వయంగా వెలసినప్పుడు దాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. విచిత్రమేంటంటే కొన్ని స్వయంభూ దేవాలయాల మాదిరిగా ఈ శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు. గణపతి తల, కాళ్ళు, తొండము ఒకటి పొడుగ్గా మరొకటి విరిగినట్లుగా ఉండే రెండు దంతాలు, చేతులు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం ఇలా ప్రతిదీ స్పష్టంగా విఘ్నేశ్వరుణ్ణి పోలి ఉంటుంది. ఈ స్వామివారికి దేవాలయాన్ని నిర్మించి ఐదుగురు పీఠాధిపతుల సమక్షంలో 18.5 కిలోల వెండితో కవచాన్ని తయారు చేసి స్థిర ప్రతిష్టనేర్పరిచారు. మంగళవారం నాడు చేసే దర్శనం, ప్రదక్షిణలు మరింత పుణ్యప్రదం. ప్రతి మంగళవారం గణపతి మూలమంత్ర సహితంగా మోదకములతో గణపతి హోమం, రుద్రహవనము విశేషించి జరుపుతారు. ఈ శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి. చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్య సమస్యలు, కాపురంలో కలతలు ఇలా అనేక సమస్యలతో ఈ గుడికి భక్తులు వస్తుంటారు. వారికి తక్కువ సమయంలోనే సత్ఫలితాలు చేకూరినట్లు వెల్లడిస్తుంటారు. ఈ శ్వేతార్క గణపతి దేవాలయం మంగళవారాల్లో మరీ రద్దీగా ఉంటుంది. మంగళవారం నాడు గరిక పూజలు, గణపతి హోమం జరుపుతారు. కాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్ లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ ఆలయం, పద్మావతి వెంకటేశ్వర ఆలయం, అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సాయిబాబా ఆలయాలు కూడా ఉన్నాయి. జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలున్నవారు, జాతక చక్రంలో సూర్యుడు నీచస్థితిలో ఉన్నవారు, ఇంటికి నరదృష్టి ఉన్నవారు, వీధిపోటు ఉన్నవారు సర్వకార్య సిద్ధి కొరకు శ్వేతార్క గణపతిని ఇంట్లో ఉంచుకుని పూజిస్తే చాలా మంచిది. సర్వే జనాః సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.